हेलो फ्रेंड्स, वेलकम टू चिन्नी शिवास किचन। टुडे रेसिपी ऑरेंज जेली। सॉफ्ट गा चाला टेस्टी गा उंटुंदंडी। चिन्न पिल्ललैते भले इष्टंगा तिंटारु। मरी सॉफ्ट एंड टेस्टी ऑरेंज जेली नी एला तयार चेसुकोलो चूद्दामा। लेट्स गेट स्टार्टेड। नेनु इक्कड 3 ऑरेंजेस तोनलु तीसुकुन्नानु, वीटिनी ज्यूस चेसुकोवाली। ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టుకొని జ్యూస్ ని వడపోసుకోవాలి। ఇలా తీగా మనకి కప్పున్నర జ్యూస్ వస్తుందండి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార, అలాగే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి। స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి। మనకి ఇది త్వరగానే దగ్గర పడిపోతుందండి। చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడాలి। ఇలా దగ్గర పడితే మనకి అయిపోయినట్టే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ లోకి ఆయిల్ ని అప్లై చేయాలి। ఇప్పుడు ఈ బౌల్ లోకి ఈ జెల్లీని వేసుకోవాలి। ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి। ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి। ఈ విధంగా టర్న్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే మనకి జెల్లీ అనేది ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా ఎంత సాఫ్ట్ గా జెల్లీగా ఉందో। ఇప్పుడు ఈ జెల్లీని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసిన పీసెస్ ని షుగర్ తో ఈ విధంగా కోటింగ్ చేయాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జెల్లీ రెడీ అయిపోయింది। వీటిల్నే ఆరెంజ్ క్యాండీస్ కూడా అంటారు। ఇవి చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయండి। పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। అలాగే మరిన్ని ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।